హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఆర్ఆర్పి లెవెల్ వన్ గ్రూప్ డి లక్ష జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రీసెంట్గా విడుదలైంది కదా ఆ జాబ్కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది డీటెయిల్స్ సిలబస్ ఏంటి అలాగే ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ అనే వాటిని మనం ఫాలో అవ్వాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ వాటిని ఈ వీడియోలో చూద్దాం మనకి మొట్టమొదటిగా ఫస్ట్ స్టేజ్లో సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి వన్ ఇస్టు త్రీ ప్రకారం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఐసైట్ కానీ ఇతర రకాల మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద మనకి ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఓకే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ సో మనకి సిబిటీ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూసినట్లయితే మీకు వంద మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ టైం అనేది నైంటీ మినిట్స్ ఉంటుంది ఇందులో మీకు ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్క్ కేటాయించడం జరుగుతుంది మీకు ఇందులో జనరల్ సైన్స్ నుండి చూసుకుంటే ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథమెటిక్స్ నుండి ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి ముప్పై జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ నుండి ఇరవై క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో ఎవరైతే పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది నార్మల్ వాళ్ళకి నైంటీ మినిట్స్ కదా అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే మీరు మూడు క్వశ్చన్స్ రాంగ్ పెట్టినట్లయితే మీకు ఒక మార్క్ అనేది పోవడం జరుగుతుంది అలాగే మినిమం పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మినిమం మీకు అన్ రిజర్వ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అంటే నలభై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై ఓబీసీ వాళ్ళకి ముప్పై ఎస్సీ వాళ్ళకి ముప్పై ఎస్టీ వాళ్ళకి ముప్పై మార్కులు అనేవి మినిమం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది సో ఇవి వచ్చినంత మాత్రాన మీరు సెకండ్ స్టేజ్కి వెళ్లరు జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది నెక్స్ట్ పెట్టే కట్ ఆఫ్ని మీరు రీచ్ అయితేనే మాత్రమే వన్ టూ త్రీ ప్రకారం మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అనేది అవుతారు సో సిలబస్ విషయానికి వస్తే మొట్టమొదటిగా మ్యాథమెటిక్స్ చాప్టర్లో మనం ఏ చాప్టర్స్ అనేవి చూసుకోవాలి అంటే మీరు నెంబర్ సిస్టమ్ మీద కంప్లీట్గా చూసుకోవాలి అలాగే బార్డ్ మాస్ రూల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బార్డ్ మాస్ రూల్ను ఉపయోగించి సింప్లిఫికేషన్స్ అనే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఐడియా ఉంటే కనుక మాక్సిమమ్ త్రీ ఫోర్ బిట్స్ దాకా కూడా ఒక్కొక్కసారి బార్డ్ మాస్ రూమ్ మీద అడుగుతారు అలాగే డెసిమల్స్ ఫ్యాషన్స్ కానీ ఎల్సీఎం హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోషన్ పర్సంటేజెస్ మెంజురేషన్ అంటే గణితంలో మనకి టూ డి త్రీ డి కూడా చూసుకోవాలి అలాగే టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ గ్రీన్ కలర్లో ఐడెంటిఫై చేసినవి నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ అనే దాని మీద కూడా మనకి ఫ్రీక్వెంట్గా బిట్స్ అనేవి అడగడం జరిగింది లాస్ట్ టైం గ్రూప్ డీలో మనకి ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి పాయింట్స్లో ఉంది కానీ లేదా నార్మల్ నెంబర్ కానీ దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అడుగుతారు సో మీకు స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే ఈజీగా వన్ టూ మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు అలాగే ఏజెస్ కానీ క్యాలెండర్ అండ్ క్లాక్ కూడా మనకి ఇంపార్టెంట్ అలాగే పైప్స్ అండ్ క్వశ్చన్స్ సో ఇక్కడ దాకా మనకి అర్థమెటిక్ సిలబస్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ మీ యొక్క ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర ఉన్న అర్థమెటిక్ బుక్లో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కూడా బేసిక్స్ అన్ని కూడా మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే ప్యూర్ మ్యాథ్స్లో మనకి ఆల్ జిబ్రా జామెట్రీ ట్రిగ్నామెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేవి ప్యూర్ మ్యాక్స్ సిలబస్లో ఉన్నాయి సో మనకి ఇక్కడ దాకా మనకి ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ అనేది ఉంది మనకి ఇంకా కొన్ని చాప్టర్స్ అనేవి నోటిఫికేషన్లో ఇవ్వలేదు లైక్ యావరేజెస్ కానీ పార్ట్నర్షిప్ కానీ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ కానీ బోస్టన్ సీమ్స్ కానీ ఇవ్వలేదు అలాగే అని చెప్పి నాలుగు చాప్టర్లు మీరు వదిలేయకండి వీటిని కూడా మీరు ఒకసారి బేసిక్స్ చూసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డీలో కూడా ఈ నాలుగు చాప్టర్స్ ఇవ్వలేదు సేమ్ సిలబస్ ఇచ్చాడు కానీ బోస్టన్ సీమ్స్ కానీ అలాగే యావరేజెస్ మీద కానీ వన్ ఆర్ టూ బిట్స్ అనేవి మనకి రావడం జరిగింది సో ఎలాగ మీరు మొత్తం అన్నీ చేస్తారు కాబట్టి నాలుగు చాప్టర్స్కి కూడా ఎందుకు వదిలేయడం కాబట్టి ఈ నాలుగు చాప్టర్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్న ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ఇండెక్స్ పేజ్లో ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మీరు చేసుకోవాలి ఇక్కడ ఉన్న నేను మెన్షన్ చేసిన ప్రతి చాప్టర్ అయితే మటుకు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా అర్థమెటిక్ అనేది మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వాలి చూసినట్లయితే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే మీరు ఏదైనా కోచింగ్ తీసుకున్నా కానీ మీ దగ్గర ఏదైనా బేసిక్ మెటీరియల్ అనేది ఉంటుంది కదా మీ కోచింగ్ వాళ్ళు ఇచ్చింది కానీ లేదా ఎక్కడన్నా మీకు దొరికింది కానీ సో ఆ బేసిక్ అర్థమెటిక్ మెటీరియల్ అనేది మీరు ఫస్ట్ కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రతి చాప్టర్ కూడా కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా నేర్చుకుని అందులో ఉన్న రిఫరెన్స్ ఎగ్జాంపుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు చేయండి సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుని ఆ బుక్ అనేది చేసిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ బుక్కి రండి మొట్టమొదటి గా మీరు ఆర్ఎస్ఎర్వాల్ బుక్ కనుక ప్రిపేర్ అయితే మీకు టఫ్గా ఉంటుంది కాబట్టి బేసిక్స్ అనేవి నేర్చుకుని మీ రెఫరెన్స్ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఆర్ఎస్ఎర్వాల్ బుక్ దగ్గరికి రండి సో మీకు రెఫరెన్స్ బుక్ అంటే మీ దగ్గర ఉన్న బేసిక్ మెటీరియల్ చేసిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చేయండి అర్థమేటిక్కి ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మీకు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు మార్కెట్లో దొరుకుతుంది ఆర్ఎస్ అగర్వాల్ లేదా మీకు అమెజాన్ లాంటి సైట్లో కూడా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే మీరు అక్కడ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే కనుక కిరణ్ ప్రకాష్ ఎడిషన్ వచ్చి ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ బుక్ ఉంటుంది కిరణ్ ప్రకాష్ బుక్ సో ఈ బుక్ తీసుకుంటే మీకు ప్యూర్ మ్యాథ్స్కి సరిపోతుంది మీ దగ్గర ఓల్డ్ బుక్ ఉంటే కనుక ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ప్యూర్ మ్యాక్స్కి బుక్ రెండు బుక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఎవరన్నా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే రెండు బుక్స్ తీసుకోవడం కష్టం అనుకుంటే కనుక న్యూ ఎడిషన్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో మనకి ఓన్లీ రైల్వే అండ్ ఎస్ఎస్సికి స్పెషల్ ఎడిషన్ దింపడం జరిగింది ఆ ఎడిషన్లో అయితే మీకు ప్యూర్ మ్యాక్స్ కూడా కవర్ అయి ఉంటుంది ఆ బుక్ దొరికితే కనుక మీకు ఆర్ఎస్ అగర్వాల్ ఆ బుక్ ఒకటి సరిపోతుంది అది దొరకలేదు అనుకుంటే కనుక ఆర్ఎస్ అగర్వాల్ అలాగే ప్యూర్ మ్యాక్స్కి ఈ బుక్ అనేది కూడా తీసుకుంటే సరిపోతుంది మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ రెండు చేసుకుంటే మీకు ఎస్ఎస్సి కానీ రైల్వే అన్నిటికీ కూడా కంప్లీట్గా సరిపోతుంది ఓకే ఓకే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే ఇందులో మీకు ఎనాలజీ ఎనాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ బిట్స్ అనే వస్తూ ఉంటాయి అలాగే ఆల్ఫాబెటిక్ అండ్ నెంబర్ సిరీస్ అలాగే కోడింగ్ డీకోడింగ్ కూడా ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బ్లడ్ రిలేషన్షిప్ సిలాయిజం సిలాయిజం మీద కూడా మనకి ఎక్కువ బిట్స్ అనేవి లాస్ట్ టైం గ్రూప్ డీలో అడగడం జరిగింది మూడు లేదా నాలుగు బిట్స్ కూడా సో సిలాయిజం అనేది కూడా మీరు బాగా చూసుకోవాలి అలాగే వెన్ డయాగ్రమ్ అనేది కూడా ఇంపార్టెంట్ మీకు నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫీషియన్సీ కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్కువ బిట్స్ లాస్ట్ టైం వచ్చినాయి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్ డైరెక్షన్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఈ చాప్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వీటి మీద కూడా లాస్ట్ టైం గ్రూప్ డీలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం అడగడం జరిగింది సో రీజనింగ్కి కూడా మీ దగ్గర ఉన్న బేసిక్ మెటీరియల్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు కుదిరితే అగర్వాల్ బుక్ అనేది చేసుకోండి లేదా ఆన్లైన్లో కానీ చాలా చోట్ల మీకు రీజనింగ్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జరుగుతాయి లేదా ప్రీవియస్ పేపర్స్ అనేవి వీలైనంత మట్టుకు ఎక్కువ సాల్వ్ చేసినా సరే రీజనింగ్కి సరిపోతుంది ఓకే నెక్స్ట్ జనరల్ సైన్స్కి మనకి సిలబస్ ఇవ్వడం అయితే చాలా సింపుల్గా ఇచ్చాడు జస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే లైఫ్ సైన్స్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్సి అని చెప్పి కానీ ఇవి ఒకటే కాకుండా మీకు కంప్లీట్ జనరల్ సైన్స్లో ఏ చాప్టర్స్ ఉంటాయో లైక్ బయాలజీ కానీ ఇలా కంప్లీట్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి ఓన్లీ ఇవి ఒకటే కాదు ఎక్కువగా అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి స్ట్రెస్ చేయాలి ఫిజిక్స్లో మనకి ప్రాబ్లమ్స్ మీద కానీ న్యూటన్స్ లాగ్ మీద కానీ ఎక్కువ బిడ్స్ అనేవి ఇచ్చేవాడు మనకి ఓమ్స్లో కానీ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ ఇటువంటి వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫిజిక్స్లో మనకి లాస్ట్ టైం గ్రూప్ డీలో అడిగాడు అలాగే కెమిస్ట్రీలో సైంటిఫిక్ నేమ్స్ కానీ బేకింగ్ సోడా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి సోడియం కార్బొనేట్ యొక్క ఫార్మ్లో ఏంటి ఇలాంటివి కూడా మనకి కెమిస్ట్రీలో ఎక్కువగా వచ్చినాయి పీరియాడిక్ టేబుల్ ఇలాంటి వాటి మీద సో ఇక్కడ ఉన్న సిలబస్ మీరు మర్చిపోయి సో ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ అయితే మీరు బాగా స్ట్రెస్ చేసి చూసుకోవాలి సో ఈ ఒకటే కాకుండా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న జనరల్ సైన్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది రెఫరెన్స్ బుక్స్ విషయానికి వస్తే మనకి ఇంగ్లీష్ మీడియంకి లూసెంట్ బుక్ అనేది ఉంటుంది లూసెంట్లో మనకి జీకే సపరేట్గా ఉంటుంది అలాగే కేవలం జనరల్ సైన్స్కి లూసెంట్ సపరేట్ బుక్ ఉంటుంది ఆ బుక్ కనుక మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయితే చాలా వరకు మీకు అన్నీ కూడా కవర్ అవుతాయి లేదు అనుకుంటే మీకు ఒప్పుకుంటే ఎనిమిది నుండి పదో తరగతి దాకా ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి దొరుకుతాయి కనుక ఈ బుక్స్ అనేవి కంప్లీట్గా ప్రిపేర్ అయితే మీకు బెస్ట్ అని చెప్పచ్చు ఎక్కువగా స్టాండర్డ్ అనేది కూడా వీటి నుండే తీసుకుంటాడు కాబట్టి ఎయిత్ టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ బుక్స్ అనేది కంప్లీట్గా ఫాలో అవ్వండి లేదా తెలుగు మీడియం కావాలనుకుంటే మీకు హైటెక్ విజయరాశయం కానీ లేదా ఏదైనా మీకు దొరికే బేసిక్ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఇది మనకి జనరల్ స్టడీస్ సిలబస్ అనేది నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ కల్చర్ పర్సనాలిటీస్ ఎకనామిక్స్ పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పి సిలబస్లో ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం గ్రూప్ డి జామ్ గమనిస్తే కనుక జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్కి ఎగ్జామ్ టైంకి ఆరు నెలల వెనకాల కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది కానీ లాస్ట్ టైం గ్రూప్ డీలో మనకు చాలా ఓల్డ్ బిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ దాకా కూడా కొన్ని రకాల స్పోర్ట్స్ బిట్స్ కానీ మూవీ బిట్స్ కానీ ఇచ్చారు లాస్ట్ టైం గ్రూప్ డీలో కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఇచ్చిన బిట్స్ అంటే స్పోర్ట్స్ అండ్ మూవీస్ లైక్ స్పోర్ట్స్ అనేది జాతీయ అవార్డులు ఉంటాయి కదా స్పోర్ట్స్ అవార్డ్స్ అవి ఎవరికి ఇచ్చారు లేదా వెన్యూస్ కానీ లేదా స్పోర్ట్స్ ఎవరు గెలిచారు టెన్నిస్ టోర్నమెంట్ ఎవరు గెలిచారు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు గెలిచారు లేదా మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ట్రోఫీ విన్నర్ ఎవరు ఇలాంటివి కానీ మూవీస్ అవార్డ్స్ గురించి మూవీస్లో ఆస్కర్ అవార్డ్స్ కానీ ఐఫా అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఎవరు గెలుచుకున్నారు ఇలాంటి కరెంట్ అఫైర్స్ బిడ్స్ అయితే స్పోర్ట్స్ అండ్ మూవీస్ మీద మనకి గ్రూప్ డీలో ఎక్కువగా అడగడం జరిగింది ఇవే కాకుండా మీరు లాస్ట్ ఆరు నెలల్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ చూసుకుని మీకు టైం ఉంటే కనుక లైక్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా లైక్ పద్మ అవార్డ్స్ కానీ ఇలాంటి జాతీయ స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ ద్రోణాచార్య అవార్డ్స్ ఇలాంటి స్పోర్ట్స్ మూవీ అవార్డ్స్ ఐఫా ఇలాంటివి అయితే కనుక మీరు వన్ ఇయర్ బ్యాక్ దాకా కూడా ఇంపార్టెంట్ అనేవి చూసుకోవాలి ఖచ్చితంగా ఓకే సో కరెంట్ అఫైర్స్లో మీరు ఇంకా ఇంపార్టెంట్ డేస్ కానీ మొత్తం ఇంటర్నేషనల్గా జరిగే కరెంట్ అఫైర్స్ అలాగే ఇండియా వైడ్గా జరిగేవి కూడా మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది సో కరెంట్ అఫైర్స్కి రిఫరెన్స్ బుక్స్ అంటే మీకు రెఫరెన్స్ బుక్స్ కన్నా ఎక్కువగా మీకు ఒప్పుకుంటే కనుక డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవడం అనేది చాలా మంచిది మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే న్యూస్ పేపర్లో న్యూస్ అంటే మీకు పర్ఫెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మీకు ఇంకా ఎక్కువ బాగా కూడా గుర్తుంటుంది లేదా మనకి ఆన్లైన్లో కూడా చాలా రకాల వెబ్సైట్స్ అనేవి రావడం జరిగింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి మీరు ఏదన్నా వన్ నాట్ టూ వెబ్సైట్స్ అనేవి వాటిని నీట్గా ఫాలో అయితే సరిపోతుంది మన ఛానల్లో కూడా ప్రతి మంత్ నాలుగు కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే నాలుగు క్విజ్ రిలేటెడ్ వీడియోస్ టోటల్గా ఎనిమిది వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను మీరు ఆ వీడియోస్ ఫాలో అవుతూ ఇంకా ఏదన్నా ఒక ఆన్లైన్ వెబ్సైట్ అనే దాన్ని కూడా కంప్లీట్గా ఫాలో అయితే మీకు కరెంట్ అఫైర్స్కి సరిపోతుంది ఓకే సో ఇది మనకి సిలబస్ డీటెయిల్స్ అనేవి సో నెక్స్ట్ మనకి సెకండ్ స్టేజ్లో ఉన్న ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వన్ ఇస్ టు ఫ్రీ రేషియోలో లిస్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా ఈ టెస్ట్లో ఎలా ఉంటుంది అంటే మీకు మెయిల్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ అనేది క్యారీ చేయాలి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనేది టూ మినిట్స్లో మధ్యలో ఎక్కడ కూడా కింద పెట్టుకోవద్దు ఓకే ముప్పై ఐదు కేజీలకి ఒక బస్తా అనేది ఇస్తారు ఆ బస్తాన్ని మీరు క్యారీ చేస్తూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ని టూ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ఫీమేల్ అయితే జస్ట్ ట్వంటీ కేజీస్ వెయిట్ని మీరు అంటే జస్ట్ డిఫరెన్స్ అనేది వెయిట్లో మాత్రమే ఉంటుంది డిస్టెన్స్ అనేది సేమే హండ్రెడ్ మీటర్స్ని టూ మినిట్స్లో మీరు ట్వంటీ కేజీస్ని క్యారీ చేయాల్సి ఉంటుంది అలాగే మేల్కి థౌజండ్ మీటర్ రన్నింగ్ రేస్ అనేది ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ఫీమేల్కి థౌజండ్ మీటర్స్ రన్నింగ్ రేట్ని ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఓకే సో ఫిజికల్ టెస్ట్లో మనకి రెండు ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి మేల్కి ఫీమేల్కి సపరేట్గా ఉంటాయి ఈవెంట్స్ అనేది సో ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ అనేది సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇందులో షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశాడు సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా తీసుకెళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ అలాగే మెడికల్ టెస్ట్ మీ యొక్క ఐ చెకప్ కానీ అలాగే ఫిజికల్ ఎఫిషనెస్ కొన్ని కొన్ని టెస్టులు ఉంటాయి ఆ టెస్టులన్నీ చేసిన తర్వాత అన్నీ ఓకే అయితే కనుక మీకు మెరిట్ ప్రకారం జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇది గ్రూప్ డికి సంబంధించిన ప్యాటర్న్ అనేది సో నేను నెక్స్ట్ వీడియోలో కుదిరితే కనుక కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మొత్తం లాస్ట్ ఇయర్ ఎక్కువ ఎక్కువ ఏ టాపిక్స్ నుండి వచ్చే సపరేట్గా ఒక వీడియో చేస్తాను సో అందులో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తెలుస్తాయి ఓకే సో వీడియో అనేది లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీలైనంత మట్టుగా ఛానల్ని షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో వాళ్ళు కూడా వీడియోస్ని చూసి ప్రిపేర్ వీలు వీలుంటుంది ఓకే సో డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ